మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవనీయులు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసన మండలి మరియు శాసన సభ్యులు గౌరవనీయులైన జిల్లా స్థాయి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సహకార సంఘాల ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం మున్సిపల్ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు పంచాయతీరాజ్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జిల్లా స్థాయి గ్రంథాలయ సంస్థ ఇతరత్ర ఉండేటువంటి సంస్థల ప్రతినిధులు ఈనాటి ప్లీనరీ సమావేశానికి తరలివచ్చినటువంటి గౌరవ ప్లీనరీ సమావేశ సభ్యులు మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత మళ్ళీ ఒకసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టవలసిందిగా ఏకగ్రీవంగా మీరందరూ నన్ను ఎన్నుకున్నందుకు మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 2001 ఏప్రిల్ 27 స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశ్రయంలో జలదృశ్యం అనేటువంటి ఒక ఆవరణలో ఈ గులాబీ పతాకాన్ని మనం ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు విపరీతమైనటువంటి అపనమ్మక స్థితి, గమ్యం మీద స్పష్టత లేనటువంటి ఒక అగమ్య గోచర పరిస్థితి, ఉద్యమం మీద అప్పటికే ఆవరించుకున్నటువంటి అనుమానాలు, అపోహలు, దుష్ప్రచారాలు, రకరకాల అనుమానాస్పద స్థితుల మధ్య ఎగిరింది గులాబీ జెండా. ఆ రోజు నాతో పాటుండే కొద్దిమంది మిత్రులలో గౌరవనీయులు మన మాజీ స్పీకర్ గారు మధుసూదనాచారి గారు ఒకరు. ఉద్యమ సాఫల్యత జరగాలంటే ఆ రోజుల్లో నేను వాడిన పదం తెలంగాణ సమాజం ఒక గొప్ప క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం లేనటువంటి స్థితి, నమ్మకం లేనటువంటి స్థితిలో ఉంది ఈ సమాజం. ఆ క్రైసిస్ నుంచి ముందు బయటికి రావాలని మేము మాట్లాడుకునే వాళ్ళం. అందుకోసమే నేనే స్వయంగా రాసినాను. దేశ స్వాతంత్ర పోరాటం కూడా మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో అంతకు ముందు కూడా సాగింది. వారు వచ్చిన తర్వాత గాంధీ గారు దాదాపు స్వాతంత్ర సమర బాటలో 287 సార్లు అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చి మళ్ళీ వాటిని వాపసు కూడా తీసుకున్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైంది. అట్లా ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినాయి. జలియన్వాలా బాగ్ మారణకాండ జరిగింది, కానీ స్వతంత్ర పోరాటం ఆగలేదు. ఆ పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి అది అంతిమ విజయాన్ని సాధించింది. తెలంగాణకు కూడా మనం అదే పందా, అదే పద్ధతిని నేర్పించాలి, కొనసాగించాలి, విశ్వసనీయతను కల్పించాలి అనే పద్ధతుల్లో ఆ రోజు స్పష్టమైనటువంటి మార్గాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగడం జరిగింది. మీలో చాలామంది
మొదటి రోజు నుంచి నేటి వరకు పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం? రాజులేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని చెప్పి ఆ రోజు ఆ విశ్వాస రాహిత్య స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపెడేయడానికి అనేక రకాలుగా చెప్తూ వెళ్ళాం. సరే, మనమంతా కూడా చూశాం, సమైక్యవాదులు చేయని ప్రయత్నం లేదు, సృష్టించని అరాచరి లేదు, వెయ్యని నిందలు లేవు, పెట్టని తిప్పలు లేవు. ఎన్ని జయాలను అన్ని వాళ్ళు చేస్తూ పోయినారు. చివరి దశ దాకా కూడా, చివరికి రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అనేక రకాల ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తూ పోయినారు. మనం కూడా అంతే పట్టుదలతో ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ముందుకు సాగినాం కాబట్టి విజయ తీరాలకు చేరి రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. రాష్ట్ర సాధన జరిగి 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో మన ప్రయాణం సాగుతూ ఉంది. సరే, ఉద్యమం గురించి అనేక రకాల అనుభవాలు, జ్ఞాపకాలు ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మనం నిర్వహించిన సందర్భాలు, మనం చేసిన కవాతు, యావత్తు తెలంగాణ ఏకోన్ముఖంగా విజృంభించిన తీరుతెన్నులు ప్రపంచ ఉద్యమాలకే ఒక కొత్త భాష్యాన్ని, కొత్త బాటను, శాంతియుత పందాలో కూడా అహింసాయుతంగా కూడా గమ్యాన్ని చేరుకోవచ్చనే ఒక కొత్త బాటను, కొత్త లక్ష్యాన్ని ప్రపంచ ఉద్యమాలకే మనం నిర్దేశించగలిగాం. ఇది చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతంగా ఉండే కీర్తి అని చెప్పి ఎటువంటి సందేహం కూడా దాని గురించి అవసరం లేదని నేను మనవి చేస్తా ఉన్నాను. పెద్దలు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, ప్రముఖ జర్నలిస్ట్, ఈ మధ్యనే వారు పరమపదించారు. మిత్రులు, చాలామందితో కలిసి 3-4 ఏళ్ల క్రితం వారి బర్త్డే ఉంటే వారిని స్వయంగా అభినందించాలని వారి ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో వారు నాతో చెప్పారు, అనేక మంది కేంద్ర మంత్రులు వాళ్ళు కూడా నాతో చెప్పారు చాలా సందర్భాలలో, బ్రిటిష్ దేశంలో యుద్ధ సమయంలో బాగా రాణించినటువంటి విన్స్టన్ చర్చిల్ గారు తదనంతరం పరిపాలనా బాధ్యతలు స్వీకరించి వారు ఘోరంగా విఫలమయ్యారు. ఉద్యమకారులు, ఆందోళనకారులు రాజ్యాధికారాన్ని స్వీకరిస్తే జనరల్గా సక్సెస్ కారు. ఇక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని, మీ నాయకత్వాన్ని విస్మరించి రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు మీకే ఇచ్చారు, కానీ మీరు అద్భుతంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు, ఇదే పద్ధతిలో మీరు పురోగమించండి అని వారు ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగే వరకు ఉన్నటువంటి ఆవేశం, ఉన్నటువంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం, దాన్నంతా కూడా మరింత ఉద్విగ్నం చేయకుండా కార్యాచరణలోకి, కార్యరూపంలోకి, ఎజెండాలోకి మలచడం అనేది ఒక గొప్ప బాధ్యత. చాలా సంక్లిష్టమైన పరిస్థితి.